తొక్కిసలాట మీరు గోదావరిలో జరుగుతున్నటువంటి పుష్కరాల్లో మీరు చేసిన ఒక చిన్న తప్పు వలన ఒక పొరపాటు జరిగింది. అది ఒక 30 మంది ప్రాణాలకు బలి తీసుకుంది. మీరు 30 మంది ప్రాణాలు తీసుకోవడానికి ఆ పని చేస్తుంటారని నేను అనుకోను. ఎవరు అలా చేస్తారని అనుకోము, పౌరులు కూడా భావించరు. కానీ నిజాయితీగా ఆ పొరపాటుని అంగీకరించడం, లాస్ట్ మినిట్లో మీరు ఒక ఘాటుకు బదులు ఇంకో ఘాటుకు వెళ్ళడం, అక్కడ ఒక చిత్రాన్ని షూట్ చేయడానికి ప్రయత్నం చేయడం, తద్వారా ఆ సంఘటన జరగడం, 30 మంది చనిపోవడం, ఆ సంఘటనని డైవర్ట్ చేయడానికి క్యాబినెట్లో ఒకరిద్దరు మంత్రుల్ని మీరే ప్రేరేపించి అది ఇంకొక ఎక్స్ఎంపీ నిరాహార దీక్షలో ఉంటూ నిరసనగా ఒక రకమైనటువంటి ఆందోళన సృష్టించి చంపడానికి ప్రయత్నం, అది కూడా కారణం కావచ్చు అన్నట్టు నువ్వే సాక్ష్యం చెప్పిస్తున్నావు. నాకు ఒక ఆమె వచ్చి తీగలు తెగినాయని భయపడి పారిపోయామని మీరు చెప్పిస్తున్నారు, ముఖ్యమంత్రి సాక్ష్యం చెప్పిస్తున్నారు, అచ్చేత క్యాబినెట్లో మంత్రులు చెప్పేస్తున్నారు. ఇంకా ఆ దర్యాప్తుకి ఏముంటుంది? ఇలాంటి సంఘటనలు పొరపాటు జరిగితే క్షమాపణ చెప్పడం ప్రజలకి, ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు మళ్ళీ ఇతర సందర్భాల్లో ఇట్లాంటి నష్టాలు జరగకుండా తీసుకోవాల్సిన బ్లూ బుక్లో ఎంటర్ చేసుకుని ఫ్యూచర్లు ఇచ్చేయడం. కానీ మీరు అది కూడా తప్పు చేస్తున్నారే. కేవలం మీరు ఏది చెప్తే మాట్లాడినటువంటి మంత్రులు ఉంటే వెనక నుంచి అవి మాట్లాడించి పీతల సుజాత, అచ్చెన్నాయుడు గారు, వీరిద్దరూ దీనికి కారణాలు వేరేగా ఉన్నాయి, శోధించాలని ఆరు కోరుతారు, వెంటనే మీరు అంగీకరించేస్తారు, అంగీకరించి మీరే విట్నెస్ దానికి, నాకు కోరింది ఒక ఆమెని. పబ్లిక్గా అందరూ చూసినటువంటి అంశం ఇట్లాంటిది. దిగజారుడు పరిపాలన రోజురోజుకి పెరిగిపోతుంది. అన్యాయమైన నిర్ణయాలు సాంప్రదాయంగా జరగాల్సినటువంటి పరిపాలన ఎక్కడ జరగడం లేదు. మీరు ఇవాళ ఒక అధికారిని ఆ విధంగా ఆమె తప్పుని ఒక క్యాబినెట్లో అన్నారు. ఈ రాష్ట్రంలో ఇంకే అధికారి అయినా ప్రభుత్వం టైం టు టైం అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించే పనిచేసే పద్ధతి ఇంకుంటుందా? ఇదేనా? ఇప్పటికే మీరు తీసుకున్న నిర్ణయాల క్రిందన ఎంత ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయో మీరు చూసారా? ప్రతి జిల్లాలో నదులున్న ప్రతి దగ్గర మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం గూండాలు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా స్వయంగా ఇసుకలు ఎత్తుకుపోయి ఒక్కొక్కడు 25 లక్షలు 20 లక్షలు రోజుకు సంపాదించే స్థితికి దిగజారిపోయినారు. జిల్లాలో ఉండే ప్రజలు చూసినటువంటి ప్రజలంతా ముక్కును వేలేసుకొని, శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో అయితే సాక్షాత్తు పట్టణంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎస్పీ, అడ్మినిస్ట్రేషన్ అంతా ఉన్నటువంటి ప్రాంతంలో రోజుకి 20-30 లక్షల రూపాయల ఇసుకని పబ్లిక్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ఏరో మీరంటే మంత్రిగారు పట్టుకుపోమన్నారని చెప్తున్నారు, మంత్రిగారికి ఓటాలు ఉన్నాయని చెప్తున్నారు, ఎమ్మెల్యేలకు ఓటాలు ఉన్నాయని చెప్తున్నారు, మమ్మల్ని ఎవరు ఆపలేరని చెప్తున్నారు, మాకు పోలీసు ఏం చేయలేరు, కలెక్టర్ ఏం చేయలేడు, అధికారి ఇదేనా పరిపాలన? మీకు అనుభవం ఉందని పరిపాలన అందించి ప్రజలు ఓటేసి మీకు అధికారం ఇస్తే ఎన్ని సాంప్రదాయ విరుద్ధమైనటువంటి పద్ధతులకి రాష్ట్రంలో మీరు పురుకులుపుతున్నారో, ఏ దిశవైపు తీసుకెళ్తున్నారో ఆలోచన చేస్తున్నారా? దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసిస్తుంది, ఈ పద్ధతులను మానుకోవాలని కోరుతుంది, పౌరుల్ని ఆలోచించమని కోరుతున్నాం. నిజాయితీగా పనిచేసే అధికారికి ఒక ప్రశంస లేకపోగా తాను తప్పు చేశాననేటువంటి మాట క్యాబినెట్లో మాట్లాడాల్సిన మాట్లాడినవి. అలాంటివి క్యాబినెట్లో చూస్తారా? దర్యాప్తు నివేదిక ఏమైనా క్యాబినెట్కు వచ్చిందా మీరు చర్చించడానికి? ఎందుకు వచ్చింది? సాధారణంగా అయితే ఒక దర్యాప్తుని, ఒక కమిషన్ని ప్రభుత్వం ఎప్పుడైనా ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ రిపోర్ట్ కానీ దర్యాప్తు నివేదిక కానీ క్యాబినెట్కి తీసుకొస్తే క్యాబినెట్లో చర్చించడం అనేది ఉంటుంది. ఓ చిన్న అధికారిని ప్రశంసించకపోగా తిరిగి తప్పు చేశావు అనే సిగ్నల్ ఏంటి? సాంప్రదాయం పద్ధతులు పక్కన పెడితే అసలు రాష్ట్రంలో ఉండే యంత్రాంగం అంతా ఇక పనిచేసే పద్ధతి ఇంకెక్కడ ఉంటుంది? వాళ్ళ ఆత్మస్థైర్యం అంతా పోయింది. మీకు తొత్తులుగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు, వారు పాప ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వారు ఒకరినిద్దరినో ఎన్నుకుంటారు, వారేం మొత్తం వాళ్ళ హక్కుల్ని వాళ్ళ పద్ధతులన్నింటినీ తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇది కరెక్ట్ కాదని, ఇలా దిగజార్చడం అనుభవం ఉందని నీకప్పు చెప్తే నువ్వంత అత్యంత అధ్వాన్నమైనటువంటి
స్థితికి పరిపాలన రోజు రోజుకు తీసుకువెళ్ళడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీన్ని నిరసిస్తుంది. దర్యాప్తు జరిపించవచ్చు, ఫైండింగ్స్కి వచ్చేయకూడదు. ఫైండింగ్స్కి వచ్చేస్తే మరి దర్యాప్తు సంస్థ నిర్వీర్యం అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు కదా, ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడితే ముఖ్యమంత్రి అభిప్రాయానికి ఇంకా భిన్నంగా దర్యాప్తు అధికారి చేస్తాడా? దర్యాప్తు అధికారి ఇచ్చినటువంటి నివేదికను అమలు చేసేది ఎవరు? ప్రభుత్వమే కదా. ఏ ప్రభుత్వం అయితే అమలు చేయాలో ఆ ప్రభుత్వం ముందే తన అభిప్రాయాన్ని క్యాబినెట్ లాంటి సమావేశంలో పెట్టి చెప్పేస్తుందే. టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో ఒకరు వేసేవి, అందులో వేయచ్చు అవన్నీ, ఆ అంశాలు కూడా చూడండి అని సహజంగానే చూస్తారు. దర్యాప్తు ఎప్పుడు కూడా అన్ని అంశాలని చూస్తారు, ఒకే కోణం నుంచి చూడరు. దర్యాప్తు అంటేనే అది, అన్ని యాంగిల్స్ చూస్తారు. ఓరల్ కాన్ఫిడెన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు, కానీ బహిరంగ క్యాబినెట్ కూర్చొని ఇది అదయ్యి ఉంటుంది ఇదయ్యి ఉంటుంది అంటే ఇంకా దర్యాప్తు ఎలా జరుగుతుందో, అసలు ఆ దర్యాప్తుకుండే విలువేంటో, ఆ దర్యాప్తు అధికారి ఇలాంటిది ఎలా ఫేస్ చేయగలడో, ఇటే మనం చెప్పొచ్చు. అది ఆమెకు సంబంధించిన అంశం. నేనేమంటానంటే ఒక అధికారి ఆ పర్టికులర్ వనజాక్ష అన్నది కాదు, ప్రభుత్వ సాంప్రదాయాలు పద్ధతి ఎలా దిగజారిపోతున్నాయి చూడండి. రాజమండ్రిలో క్యాబినెట్ కూర్చొని మాట్లాడాల్సిన అంశం ఇది అంటున్నాను. ఒక ఐఏఎస్ అధికారితో దర్యాప్తు జరిపిస్తామన్నటువంటి అంశం కనీసం పుష్కరాల్లో ఉన్నాము మేము జరిపించలేకపోయినామని చెప్పుకోవడానికి అవకాశం ఉండొచ్చు, ఇంతవరకు అపాయింట్ చేయలేకపోయినామని. అసలు ఆ అపాయింట్మెంటే జరగలేదు, ఆ దర్యాప్తు జరగలేదు, ఏం జరగకముందే దర్యాప్తు సారాంశం ప్రభుత్వం కన్ఫర్మ్ చేసేసింది పలాన వాడు కాదని. నేను ఎమ్మెల్యే తప్పు చేశాడని నేను అనడం లేదు. ఎట్లా అంటాం? ఒక ఆరోపణ వచ్చింది ఆమె అంటుంది తప్పు చేశాడని, తప్పు ఆమె తప్పు చేసిందని వాళ్ళు అంటున్నారు. ఆమె తప్పు చేసిందా, వాడు తప్పు చేశాడా, ఎవరు తప్పు చేశారన్నది, వీళ్ళెవరు కాకుండా ఇంకెవరైనా తప్పు కారణమైందా? ఏమో దర్యాప్తులో తేలాలి. ఆ దర్యాప్తు సారాంశం అప్పుడే ముందే చెప్పేస్తే ఎలా దిగజారిపోతుందో ఆ స్థితిని చెప్పాను. ప్రభుత్వంలో ఎట్లాగా ఈ ప్రొసీజర్స్ ఎలా దిగజారిపోతున్నాయో ఇతని ఆధ్వర్యంలో అన్నది చెప్పడానికి అనుభవం ఉన్న